స్టార్టింగ్లో మీకు ఇరవై ఐదు వేల రూపాయలైతే శాలరీతో జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది సో కాంటాక్ట్ హెచ్ఆర్ నెంబర్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో కాబట్టి మీరు ఈజీగా వెంటనే అయితే హెచ్ఆర్కి అయితే కాల్ చేసి వాళ్ళకు మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసి వెంటనే జాబ్లు అయితే జాయిన్ అయితే ఇవ్వండి సో ఈ నోట్పై సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో అయితే తెలుస్తున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఎలిజిబిలిటీ వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అప్లికేషన్ డీటెయిల్స్ కింద చూస్తే మనకు హైరింగ్ సిస్టమ్ అనలిస్ట్ ఫర్ టాటా కన్సల్ ఓన్లీ ఫిమేల్ అంటే ఓన్లీ స్త్రీలు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్స్ అనేది సో మనకి టాటా కన్సల్ట్కి సంబంధించిన ఎవిజన్ టెక్నోవేర్స్ అనే ఒక టెక్నో సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేక కంపెనీలో మనకైతే ప్రెజెంట్ సిస్టమ్ అనలిస్ట్ సంబంధించి కేటగిరీలో జాబ్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ మనం ఇక్కడ క్వాలిఫికేషన్లో చూడండి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకునే విధంగా ఉంటుంది ఎనీ గ్రాడ్యుయేటు బీఈ బీటెక్ ఎంసీఏ బీసీఏ బీఎస్సీ ఎంఎస్సీ బీబీఏ బీకామ్ ఎక్సెట్రా ఈ క్వాలిఫికేషన్ నుండి ఎనీ గ్రాడ్యుయేట్ కావచ్చు ఎనీ ఇంకా పీజీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఫ్రెషర్స్కి ఇది ఒక బెస్ బెస్ట్ రిక్రూట్మెంట్ అయితే చెప్పొచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే మనకు వచ్చేసి ప్యాకేజ్ వచ్చేసి మనకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మీకు పర్ అన్ఆమ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ చెన్నై బెంగళూరు అయితే ఈ లొకేషన్ అయితే మనకైతే వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి జాబ్ హైలైట్స్ చూస్తే ఫ్రెషర్ సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు నెట్వర్కింగ్ అండ్ విండోస్ ఎక్స్పోజర్ రిక్వైర్డ్ అండ్ దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సర్వీస్ డెస్క్ అనలిస్ట్గా అయితే మీరు పనిచేయాల్సి ఉంటుంది జాబ్ లొకేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కంపెనీకి చూస్తే మనకు టీసీఎస్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే భర్తీ చేస్తున్నారు సో మంత్లీ శాలరీ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తామని చెప్పి క్లియర్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో డీటెయిల్ హెచ్ఆర్ దీప్తి అనే మేడం నెంబర్ మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది సో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ ప్రొఫైల్ కింద ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ అయితే అర్హులైతే అయితే మనము సో మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇన్ వర్క్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఇది ఒక ఎంఎన్ కంపెనీ అలాగే క్విక్ లెర్న్ అండ్ అడాప్టబుల్ వర్క్ ఇన్ హైలీ మోటివేటెడ్ వర్క్ ఇన్ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి అలాగే ఇమీడియట్ గా ఎవరైతే జాయిన్ అయితే అవుతారో వాళ్ళకైతే మేము ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి క్లియర్ గా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లైతే చేసుకోవచ్చు